హైదరాబాద్ బేగంపేటలో ఓ ఇంట్లో పట్టపగలు దొంగలు చొరబడి దోపిడీకి ప్రయత్నించగా వారిని ఆ ఇంట్లోని తల్లి కూతుళ్లు ఇద్దరూ ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నారు. గన్తో దొంగలు దాడి చేస్తున్నా భయపడకుండా వీరోచితంగా పోరాడి దొంగలను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తాజాగా ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఇంట్లో చొరబడి గన్నులతో బెదిరిస్తున్న దొంగలకు భయపడకుండా తల్లి కూతుళ్లు ఇద్దరు ఎదుర్కొన్న తీరు అభినందనీయమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మహిళలు బలహీనులు కాదని, సమస్యను ఎదుర్కోవడానికి బాహుబలమే కాకుండా బుద్ధిబలం, ధైర్యం చాలా అవసరమన్నారు. దొంగలతో పోరాడుతున్న తల్లికి 15 ఏళ్ల కుమార్తె సహాయం చేయడం, ఇద్దరూ కలిసి దొంగలను తరిమికొట్టడం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఇంటా బయట ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆడవాళ్లనై భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని మంత్రి సూచించారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ మహిళలను అభినందించాలని తనకు సూచించినట్టు కిషన్ రెడ్డి తెలిపారు. అంతేకాదు పాఠశాలల్లో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే విధంగా బాలికలకు శిక్షణ ఇచ్చే విధంగా కేంద్ర మంత్రితో మాట్లాడతామన్నారు. అలాగే మహిళలు, విద్యార్థినులు అందరూ ధైర్యంగా ఉండి దేశంలో నారీ శక్తిని పెంచాలని సూచించారు.